हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु स्वप्न। इवाल्टी मन रेसिपी वच्चेसी रेस्टोरेंट स्टाइल आलू करी अंडी। चाला चाला बागुंटुंदी, स्पाइसी स्पाइसी गा एम्मी गा। ఈ ఆలు కర్రీ మనకి చపాతీ, రోటీ, పూరీ, అలాగే కలర్ రైస్, ఈవెన్ వైట్ రైస్లో కూడా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ డాబా స్టైల్ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం అర కేజీ బంగాళాదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని చెక్కు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్క సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉన్నా పర్లేదండి, చిన్నగా మాత్రం ఉండకూడదు. వీటిని ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఈ కట్ చేసిన బంగాళాదుంప ముక్కలన్నీ ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే రెండు మీడియం సైజ్ బాగా పండిన టమాటోల్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి సరిపడా ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వాటర్ అంతా పక్కకు వంపేసుకొని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవడం వలన మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ముక్కలు ఒకేసారే పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వవని చెప్పేసి 2 సార్లుగా వాటిని ఫ్రై చేస్తున్నానండి. మీరు తక్కువ బంగాళాదుంపలు తీసుకుంటే ఒకేసారి ఫ్రై చేసేసుకోండి. సెకండ్ టైం మళ్ళీ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వీటిని కూడా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకే 2 చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే 1 నిమిషం పాటు వేయించి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే టమాటో పేస్ట్ని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు మిక్స్ చేసుకుంటూ 2 లేదా 3 నిమిషాలకి పచ్చివాసన పోయి ఇందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంటుందండి. అప్పుడు ఇందులోకి 1 పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1½ టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, అలాగే 1½ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1½ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలన్నీ బాగా వేగి ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ముక్క విరగకుండా. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు మనం 300 ml వాటర్ యాడ్ చేసుకోవాలండి. కర్రీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగానా తిక్కుగానా అనేది అది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో, తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో 1 పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ప్లేట్ పెట్టి కర్రీ అనేది చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాల లోపే మనకి కర్రీ అనేది చిక్కబడిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కర్రీ అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ లేక వస్తుంది, పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని పైన వేసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ డాబా స్టైల్ ఆలూ కర్రీ అనేది రెడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.